హాయ్, మనం ఈరోజు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఒక కొత్త విషయం గురించి చర్చిద్దాం. మనకు ఈరోజు భయానకమైన పరిస్థితి, ప్రపంచాన్నే చిగురు టాకులాగా వణికించే పాండమిక్లో మనం ఉన్నాం. ఈ విషయంలో ఈ మధ్యకాలంలో కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అదేమిటంటే, న్యూ స్ట్రెయిన్ వచ్చింది అని, కోవిడ్-19 అంటే ఈ కరోనా వైరస్ ఏదైతే ఉందో, ఈ కరోనా వైరస్లో న్యూ వేరియంట్ అంటే ఒక వైరస్ లేదా సూక్ష్మజీవి, జనరల్లీ ఎనీ వైరస్ ఫర్ దట్ మ్యాటర్, కొంచెం టైం గడిచే కొందే దాన్ని రూపాన్ని కొద్దిపాటి మార్చుకుంటూ ఉంటాయి. దాన్ని మ్యుటేషన్స్ అంటూ ఉంటారు. ఇది సర్వసాధారణం. మ్యుటేషన్స్ రావడం, చిన్నపాటి వేరియేషన్స్ రావడం, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. మరి సర్వసాధారణంగా జరిగే ఈ విషయం గురించి ఎందుకు ఈరోజు ప్రపంచమంతా వణికిపోతుంది అనేది మనందరినీ, మనసుల్ని తొలిసే పెద్ద ప్రశ్న. ఎస్, ఏమిటంటే ఈ మ్యుటేషన్స్లో అన్యాచురల్గా, విపరీతంగా, కొంచెం ఆందోళనకరమైన మ్యుటేషన్స్ ఈ కరోనా వైరస్లో వచ్చాయి. దీన్ని వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని, B.1.1.7 అని ఇలా పిలుస్తూ ఉన్నారు. ఏది ఏమైనా, ఈ న్యూ స్ట్రెయిన్ నిజంగా మనకు ప్రమాదమా? దీనిలో ఒకవేళ ఈ న్యూ స్ట్రెయిన్ వల్ల జబ్బు వచ్చినట్లయితే, కోవిడ్ డిసీజ్ వచ్చినట్లయితే, ప్రాణాలు చాలా చాలా ఎక్కువ శాతంలో ఏమైనా పోతున్నాయా, లేకపోతే మరణాల రేటు పెరిగిందా, ఇవన్నీ అనేకమైన వార్తలతో ఈరోజు మనం అతలాకుతలం అయిపోతున్నాం. ఎస్, దీని గురించి మనం కొన్ని చిన్న చిన్న సూక్ష్మమైన విషయాలని అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకునంటే, మనం ఈరోజు కోవిడ్-19 దిగ్విజయంగా, విజయీభవ అని అనుకుంటూ వ్యాక్సిన్కి తయారవుతున్న ఈ పరిస్థితుల్లో ఈ కొత్త రకమైన వైరస్ వచ్చి మనకు పెద్ద ఇబ్బంది పెడుతోందా అన్న ప్రశ్న మనందరిలోనూ ఉన్నది. వాస్తవానికి ఇది కొత్త రకం వైరస్ కాదు, కొత్త రకమైన కోవిడ్ వైరస్లో ఒక రకమైన మార్పు చెందిన స్ట్రెయిన్ అంటారు దీన్ని, సరికొత్త జాతి దానిలో, సబ్ టైప్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇది నిజంగా చాలా తీవ్రమైన జబ్బును కలుగు చేస్తుందా అని అంటే, రీసెర్చర్స్, వైరాలజిస్ట్ ఇప్పటి వరకు చెప్తున్న మాటలు ఏంటంటే, కాన్ఫ్లిక్టింగ్ డేటా అంటారు. అంటే నిజానికి విపరీతంగా ఇది ఇబ్బంది పెట్టట్లేదు. కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ అని అంటే, చాలా అర్లీగా ప్రిలిమినరీ స్టేజ్లో ఇప్పుడిప్పుడే మనం ఇది చాలా ప్రమాదము, అందరూ జాగ్రత్తగా ఉండండి, ఇక ముంచుకొస్తోంది ప్రమాదం అనే పరిస్థితి లేదు. ఇది మొట్టమొదటగా యూకేలో దీన్ని గమనించారు. ఒక రకమైన చిన్నపాటి మార్పులు వచ్చి జీనోమిక్ మ్యాపింగ్లో చిన్న తేడాలు గమనించినందువల్ల వైరాలజిస్టులు అనుమానం వ్యక్తం చేశారు. అదే కాకుండా ఆ పర్టికులర్ యూకేలో, బ్రిటన్లో కొంచెం ఎక్కువ శాతం మందిలో సడన్గా ఎక్కువ కేసులు రికార్డ్ అయ్యాయి. అదే అనుమానంతో ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా దీన్ని గమనించడం జరిగింది. కానీ సౌత్ ఆఫ్రికాలో గమనించిన స్ట్రెయిన్, యూకేలో గమనించిన స్ట్రెయిన్లో కూడా తేడాలు ఉన్నాయి. అంటే అర్థం ఏమిటంటే, ఈ మనం అనుకున్నట్లు సహజంగా న్యాచురల్గానే కొన్ని మ్యుటేషన్స్ చెందే ఈ వైరస్ అక్కడ కొన్ని మ్యుటేషన్స్ని, ఇక్కడ ఇంకొన్ని మ్యుటేషన్స్ని గమనిస్తోంది. ఈ యూకేలో ఉన్న కొత్త స్ట్రెయిన్ యూరోప్ దేశాల్లో, చాలా దేశాల్లో కనిపించింది. మనం కూడా దాన్ని తీవ్రంగా, మన దేశంలో కూడా స్టిల్ చాలా తీవ్ర స్థాయిలో వైరాలజీ ఎక్స్పర్ట్స్ అనలైజ్ చేస్తున్నారు. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ న్యూ స్ట్రెయిన్ అనేది వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ అంటారు. దీని గురించి ఇప్పుడిప్పుడే భయం చెందాల్సిన అవసరం లేదు, తీవ్రమైన ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ మనం కోవిడ్-19 జయించడానికి ఏమేమి జాగ్రత్తలు ఇప్పటివరకు తీసుకున్నామో, ఆ జాగ్రత్తలు కోమార్బిడ్స్ ఉన్నవాళ్ళు కానీ, కోమార్బిడ్స్ లేని వాళ్ళు కానీ, మరికొంత పకడ్బందీగా జాగ్రత్తల్ని కంటిన్యూ చేయాలి.
ఆ జాగ్రత్తలు మీకేమిటో తెలుసు. అది ఒకటి, హ్యాండ్ వాష్ చేసుకోవడం మోర్ ఫ్రీక్వెంట్లీ, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, బయటికి వెళితే పబ్లిక్ ప్లేసెస్లో తప్పనిసరిగా మాస్క్ని వేసుకోవడం. ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కాంప్రమైజ్ చేయకుండా మనం అందరం పాటించాలి. నేను మరలా మరలా చెప్తున్నాను, ఇది న్యూ స్ట్రెయిన్ ఏదైతే ఉందో ఇది భయానకమైన జబ్బుని కలిగించటలేదు. దీనివల్ల స్ప్రెడ్ లేదా ట్రాన్స్మిషన్ కొంచెం ఎక్కువ స్థాయిలో అవుతుందని కొన్ని చోట్ల రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇది ఇంతకు మునుపు అంటే ఇప్పటివరకు ఉన్న కోవిడ్ డిసీజ్ లాగా కాకుండా విపరీతమైన ప్రాణహాని చేస్తుందని ఇప్పుడిప్పుడే భయపడవలసిన అవసరం లేదు. అలాంటి ఖచ్చితమైన డేటా లేదా రిపోర్ట్స్ కానీ రీసెర్చర్స్ ఇప్పటివరకు పబ్లిష్ చేయలేదు. కాబట్టి మనం ఇప్పటివరకు COVID-19 డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి ఏవైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో ఆ జాగ్రత్తలని తప్పనిసరిగా కంటిన్యూ చేయాలి. రెండవది, కొత్తగా న్యూ స్ట్రెయిన్ వచ్చిందని జంకడం కానీ భయపడిపోవడం కానీ ఆందోళన చెందడం కానీ అవసరం లేదు. దీనివల్ల జరిగే ప్రాణహాని ఇంతకుముందు జరుగుతున్న ప్రాణహాని కన్నా గొప్పగా ఎక్కువగా లేదు. ఈ విషయాల్ని మనం గమనించి అంతా కోవిడ్ డిసీజ్ పోయింది అనే పరిస్థితి కాకుండా కోవిడ్ డిసీజ్ వలన మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు కంటిన్యూ చేయాలి. మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించి న్యూ స్ట్రెయిన్ అయినా ఓల్డ్ స్ట్రెయిన్ అయినా ఏదైనా కూడా ఈ కరోనా వైరస్ నుంచి, ఈ ప్రమాదకరమైన పాండమిక్ నుంచి చక్కగా బయటపడతారని కోరుకుంటూ నమస్తే.